భయ్యా నమస్తే నమస్తే సార్ భయ్యా మీ పేరు నా పేరు చంద్రశేఖర్ ఉర్రాడ ఉర్రాడ గ్రామం గ్రామం మరి ఏం చేస్తుంటారు డిగ్రీ ప్రజెంట్ పూర్తి అయింది డిగ్రీ పూర్తి అయింది పూర్తి అయింది డిగ్రీ చేసి మరి ఇలా ఖాళీగా ఏంటి ఖాళీగా అంటే జాబ్ పర్పస్ మీద ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రజెంట్ వన్ ఇయర్ అయింది అంటే ఇంకా పూర్తి అంటే ఈ ఇయర్ రిలీవ్ అయ్యాను అందుకనేసి ఇంకా ఖాళీగానే ఉంటున్నాను అదర్గా ఏదైనా మరి పోస్టులు కానీ ఏమైనా వస్తే దానికోసం ట్రై చేద్దాం అనుకుంటున్నాను పోస్టులు పోని ఏమైనా జాబ్ నోటిఫికేషన్ తీయడం కానీ అలాంటివి ఏం జరిగింది అంట పోనీ పోని ఈ ప్రభుత్వం వచ్చాక అంతకు ముందే అయితే అయ్యింది ప్రజెంట్ ఇయర్ నుంచి అయితే అవ్వట్లేదు ఇంకా మరి ఎలా ఇప్పుడున్న ప్రభుత్వం పరిస్థితులు ఎలా ఉన్నాయంట మరి యువతకి ఏ విధంగా ఆదుకుంటుంది యువతికి అంటే ఒక విధంగా కొంచెం కష్టమే అనుకుంటున్నాను అలా ఎలా కష్టం ఏంటి ఏంటి పరిస్థితులు ఏ విధంగా అంటే చెప్పు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చాక మరి కుర్రవాళ్ళకి స్మగ్లింగ్స్ డగరీ ఇది డ్రగ్స్ తర్వాత గంజాయి ఇలాంటికి అలవాటు పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు కదా మీ టీ కానీ బయట కుర్రోళ్ళు ఎక్కడైనా మీరు అలా చూసారా ఈ ఏరియాలో ఈ ఏరియాలో అయితే ఏజెన్సీలు అయితే మరి అంతగా లేదు ఎక్కడ చూడలేదు కింది అంటే వైజాగ్ అటువైపు అంటే విన్నాను సరిగ్గా కానీ తెలియదు అంతగా నాకు కూడా మరి ఎలాగ ఇప్పుడు గ్రామంలో పరిస్థితి ఎలా ఉందండి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఏమైనా మంచి జరుగుతుందంటావా మంచి అంటే డ్రైనేజ్ అయితే ఇప్పటివరకు ఇదివరకు ఇంకా మాకు లేదు డ్రైనేజ్ ఇంకా సిసి రోడ్స్ అంతా అప్పుడు ఎప్పుడో అదే గ్రాంట్ అయ్యిందన్నారు కానీ ఇది వరకు ఇంకా రాలేదు ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు పరిపాలన నెలగొందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక పరిపాలన పర్లేదు అప్పుడు కూడా ఇప్పుడున్న రేట్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు రేట్లు చాలా ఎక్కువ ఏదైనా ఇప్పుడు మేము అమ్ముకునే దానికి ఇప్పుడు కాపీ కానీ అలాంటి దాని కానీ చాలా తక్కువ కాస్ట్ ఉంది అనమాట అంటే మీరు అమ్ముకునే అమ్ముకునే దానికి రేట్ తక్కువ ఉంది కొనేదానికి ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంది మరి అలా ఉంటే మీ జీవితం ఈ దుర్భరమైన జీవితాలు బ్రతకగలరా అంటవా బాబా కొంచెం కష్టమే మరి అలాగ ఇప్పుడు నా రానున్న రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆ ఎలక్షన్స్ ఎవరికి వేస్తే బాగుంటుంది ఎవరు గెలిస్తే బాగుంటుంది రాబోయే రోజుల్లో అంటే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అంటవా పవన్ కళ్యాణ్ వస్తే ఏ విధంగా బాగుంటుంది అంట ఏ విధంగా అంటే దాంతోపాటు యూత్కి ఏమైనా యూత్కి ప్లస్ యువతకి ఏమైనా చేయగలడు అనే చిన్న నమ్మకం ఉంది నమ్మకం ఉందంట ఒక